స్టూడియోలో మీ పర్సనల్ మరియు బిజినెస్ ప్రమోషన్స్ కోసం సంప్రదించండి 9666216699. మందకృష్ణ మాదిక్ గారు మాట్లాడినటువంటి మాటలు చూసాం, అంటే ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు ఉన్నాయో, వంగలపూడి అనిత గారు ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ గారి మీద, అలాగే డీజీపీ గారి మీద, దాని మీద మందకృష్ణ మాదిక్ గారు కులాన్ని ఆపాదిస్తూ దళిత మంత్రి కాబట్టే మీరు అలా మాట్లాడారు, దీన్ని మేము గుర్తు పెట్టుకుంటాము అని చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో అయితే చాలా బలంగా కనిపిస్తున్నటువంటి మాట. అయితే మందకృష్ణ మాదిక్ గారికి ఒక చిన్న విన్నపం, అసలు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో కూడా ఒక్కసారి మీకు వీడియో చూపిస్తాను. మా ఎడిటర్ గారు కూడా ఒకసారి కొంచెం దీంట్లో బీఫ్ చేసుకోవాలి, ఎందుకంటే చాలా దారుణమైనటువంటి మాటలు ఉంటాయి, ఒకసారి వినాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే పెళ్లి చేసుకుని వదిలేసిన వాళ్ళకి అన్నం వివరాలు పెట్టాలి ఉందంటే పొంగలు కూడా అధికారులు మాది నా కొడుకుని పెళ్లి చేసుకుని వదిలేసిన అనిత నీ అమ్మలు ఈ చంద్రబాబు రామారావు తండ్రి నమ్మి ఆ నాపుడు అధికారం ఆ అధికారం పొందిన రైట్. ఇంకా ఇది ఒకటే కదా, జస్ట్ శాంపుల్ మాత్రమే. ఇది ఎవరిదండి పేజెస్? ఒకసారి మనం గుర్తు పెట్టుకోవాలి, ముఖ్యంగా మందకృష్ణ మాదిక్ గారు ఇలాంటి వాటి, ఇది గతంలో జరిగినటువంటి మాటలు, మీరు ఎందుకని అప్పుడు స్పందించలేదు. ఇంకా ఉన్నాయి, వైఎస్ఆర్ సిపికి సంబంధించినటువంటి ప్రెస్ మీట్ పెట్టి చాలా అద్భుతంగా మాట్లాడినటువంటి మాటలను కూడా మీకు ఎందుకని అప్పుడు కనిపించలేకపోయాయి అనేది కూడా ఒక్కసారి ఈవిడ మాటలు వినండి. బీఫ్ చేసుకోవాల్సిందే ఎడిటర్ గారు కొంచెం దీనికి. ఇది అసలు ఆ మాటలు వింటుంటే నాలాంటోడికే అసలు ఎంత కోపం వస్తుందంటే అంత కోపం వస్తుంది. మరి అధికారంలో ఉండి ఆమెకి కోపం రాదా? వచ్చినా కూడా ఏమీ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఆమెకి సంకెళ్ళేసి కూర్చోబెట్టారా? నామమాత్రపు అధికారాన్ని ఆవిడకి ఇచ్చి ఆమెను తిట్టిన వాళ్ళని కూడా ఇంత దారుణంగా కూడా ఉన్నటువంటి వ్యక్తులను మీరు సపోర్ట్ చేస్తారా? పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది అది, మీరు యాక్షన్ తీసుకోవాలి. నేను కనుక అధికారంలో తీసుకుని ఉంటే నాకు ఒకళ్ళతో చెప్పించుకునే పని ఉండదు. అంటే ఒకళ్ళ దగ్గర నుంచి నీ అధికారాలను తీసుకోవడం కాదు, నాకు ఆట ఇస్తేనే నేను పనిచేస్తానని చెప్పే వ్యక్తిత్వం గల వ్యక్తిని పవన్ కళ్యాణ్ గారిని అని చెప్పే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా ఇది ప్రభుత్వానికి కూడా ఉంది, డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారికి కూడా దీని మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆవిడకి ఫుల్ పవర్స్ అనేవి ఇస్తే ఆవిడ ఏం చేస్తుంది ఏంటి అనేది ఒక ఐడియా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఆమె ఫేస్ చేశారు. గత ప్రభుత్వంలో 5 ఏళ్ల పాటు వంగలపూడి అనిత గారిని దారుణంగా హింసించారు. ఆమె ఫొటోస్ని మాఫింగ్ చేసి ఎంత దారుణాతి దారుణంగా ఆమెని హింసించారన్నది ఆమెకి బాగా, ఆమె వ్యక్తిగతానికి బాగా తెలుసు. ఈ మాటలు వింటే ముఖ్యంగా మందకృష్ణ మాదిక్ గారు మీకు ఓకేనా? మీరు యాక్సెప్ట్ చేస్తారా ఒక దళిత మంత్రిని ఇంత దారుణంగా తిడితే మీకు ఓకేనా? అలాంటి దానికి యాక్షన్ తీసుకోమని చెప్పి పవన్ కళ్యాణ్ గారు
చెబుతుంటే అది తప్పు ఎలా అవుతుంది? దానిని మీరు గుర్తుపెట్టుకుంటారా? గుర్తుపెట్టుకోండి. మరి ఇలాంటి ఆటలు ఎందుకు మర్చిపోయారు? గత 5 ఏళ్లుగా మీరు ఏమైపోయారు? ఇంత దారుణంగా చేసినటువంటి వ్యాఖ్యల్ని, ఇంత దారుణంగా వ్యవహరించినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని మీరు ఎందుకని క్వశ్చన్ చేయలేకపోయారు? ఇది మీ చేతగానే తనం అనుకోవచ్చా? లేదంటే ఇప్పుడు ఇప్పుడు ప్రభుత్వం కూడా అదే, ఇప్పుడు ప్రభుత్వం కూడా ఏమి చేయలేక చేతగాని తనను చూపిస్తుంది. దాన్నే పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించారు. పోలీసులు సహకరించడం లేదు, ఒక కులాన్నో మతాన్నో అడ్డు పెట్టుకుని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే ఏమీ చేయలేక చేతులకు గాజులు తొడుక్కుని కూర్చున్నారా అని చెప్పి చాలామంది అంటున్నారు. దాన్నే పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించారు. ఆ పార్టీలో అదే ఎన్డీఏ కూటమిలో ఉండి కూడా, అధికారంలో ఉండి కూడా ప్రశ్నించారంటే ఆయన బాధ ఏంటో తెలియాలి. వంగలపూడి అనిత గారి బాధ ఏంటో ఆయనకు తెలుసు కాబట్టి, చాలామంది జన సైనికులు వీర మహిళలు పడినటువంటి బాధలేంటో ఆయనకు తెలుసు కాబట్టి, ఎంతో టీడీపీలో ఉన్నటువంటి మహిళల్ని కావచ్చు, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, ఇంకా ఈవిడ మాట్లాడిన దాంట్లో కూడా ఉన్నాయి, చాలా ఉన్నాయి, ఇందాక ఒకటి మాట్లాడిన దాంట్లో కూడా ఉన్నాయి. లోకేష్ గారిని, వాళ్ళ తల్లిని, వాళ్ళ తండ్రిని సంబంధం లేదని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడినటువంటి మాటలు కూడా ఉన్నాయి. ఇవి మీకు తెలీదా? దాన్ని కూడా మీరు యాక్సెప్ట్ చేస్తారా? అవన్నీ పవన్ కళ్యాణ్ గారికి తెలిసే ఏమీ చేయలేకపోతున్నాం ఏంటి? అసలు హుటాహుటీన దేనికి పడితే దానికి ఎంపీల్ని, మినిస్టర్ల్ని, మంత్రుల్ని, మాజీ అసలు ఒక ఎలా అంటే ఒక విజృంభించేశారు గతంలో అధికార పార్టీ వాళ్ళు ప్రతిపక్షాల మీద. మరి అలాంటప్పుడు ఏమీ చేయలేనప్పుడు వాళ్ళు ఎంత ఫాస్ట్గా వచ్చి రాగానే మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు గారి మీద కేసులు పెట్టారు, అరెస్టు చేసి లోపలికి వేశారు. ఓ పక్క లోకేష్ గారిని, ఒక పక్క మిగతా మాజీ మంత్రులని, ఎమ్మెల్యేలని ఎంతమందిని హింసించారు? ఒక సాక్షాత్తు ఒక వైసీపీ ఎంపీగా ఉండేటువంటి రఘురామకృష్ణరాజు గారినే డైరెక్ట్గా వాళ్ళ ఎంపీ అని కూడా చూడకుండా ప్రశ్నించాడు అని చెప్పి ఆయన కూడా తీసుకెళ్లి చితక బాధేసినటువంటి పరిస్థితి, నన్ను చంపైపోయారు అని చెప్పి తిరిగి కేసు పెట్టినా కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి, మరి అప్పుడు ఏం కనిపించలేదా లా అన్నాడు? మరి అంత పర్ఫెక్ట్గా పనిచేసినటువంటి పోలీసులు ఇప్పుడు ఎందుకని పనిచేయలేకపోతున్నారు? ఆ దారుణాలకు ఇంకా అడ్డుకట్ట ఎందుకు వేయలేకపోతున్నారు? ఇలాంటి వాళ్ళు మాట్లాడబట్టేగా ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. ఏంటి అంటే మాకు కులం అడ్డు ఉంటుంది, మమ్మల్ని ఎవరు ఏమి చేయలేరు. అదేగా, అదే తరహాలో కదా ఇప్పుడు వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు. దానికి మీరు ఎలా యాక్సెప్ట్ చేస్తారు? ముఖ్యంగా మీరు దీనికి యాక్సెప్ట్ చేస్తే కనుక మీరు ఒకసారి వినండి, మీరు వినాల్సినటువంటి వీడియో, మీరు చూడాల్సినటువంటి వీడియో. లేకపోతే మీరు ఒక్కసారి మీ వాట్సాప్ నెంబర్ చెప్తే మేమన్నా పంపిస్తాం, దానికన్నా మీకు రోషం వస్తుందేమో చూడాలి. మాకే ఒక ఆవిడ్ని తిడుతుంటే అంత రోషం వస్తుంటే, అంత కోపం వస్తుంటే మీకేం ఎందుకని రావాలా? గత 5 ఏళ్ళుగా మరి మీరు ఎందుకు కూర్చున్నారు? ఏమో అది మందకృష్ణ మాదిక గారికి తెలియాలి. ఆయన అంటే గౌరవం ఉంది, ఆయన కోసం కాకుండా ఆయన కమ్యూనిటీ కోసం చాలా బలంగా నిలబడినటువంటి వ్యక్తి. మోదీ గారి వరకు ఆయన పోరాట ప్రతిమను చూపించి ఒక ఉద్యమాన్ని నడిపించినటువంటి తీరు అందరినీ మెచ్చుకున్నదే. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని మీరు దృష్టిలో పెట్టుకుంటాం, ఒక దళిత మాయ మంత్రి మీద మీరు మాట్లాడినటువంటి మాటల్ని అంటే, పవన్ కళ్యాణ్ గారికి కూడా కులాన్ని అంటగట్టాలనే ప్రయత్నం మీరు చేస్తుంటే ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నామని ఆలోచించు. ఒక మహిళా మంత్రికి, ఒక దళిత మహిళా మంత్రికి హోమ్ మినిస్టర్గా ఉండి ఆమె ఏమి చేయలేకపోతున్నారో, ఆవిడికి ఫుల్ పవర్స్ ఇవ్వండి అని చెప్పి ఇండైరెక్ట్గా చెప్పినటువంటి పరిస్థితి. అదే తరహాలో పోలీసులను కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితి డీజీపీతో సహా. చూద్దాం మరి మీరు దీని మీద ఎలా రియాక్ట్ అవుతారనేది.